तारक मामा। अयो रामा। నేను ముందే వద్దని చెప్పాను, దురాస దుకాణానికి చేటన్నాను. ఒకవేళ ఈ నీచుడు సుందర్ సమయానికి రాకపోతే అప్పుడు అత్తంటి వాళ్ళ ముందు నా పరువు పోతుంది. ఓయ్ రోషన్, ఎంత పని చేసావు నువ్వు? బబిత, వాట్ ఈస్ దిస్? ఐ'మ్ సారీ, నన్ను మన్నించండి. రోషన్, నేను నిన్ను ఎప్పటికీ బ్లాక్మెయిల్ చేయను. ఐ'మ్ సారీ. చూడండి, మీరు చెప్పారంటే దురాశ దుఃఖానికి చేటు అన్న విషయం గురించి 10 సార్లు ఇంపోజిషన్ రాసిస్తాను. ఇప్పుడు దాని వల్ల లాభం ఏముంది? జరగాల్సింది జరిగిపోయిందిగా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒకరు మరొకరి మీద కోపగించుకున్నా లాభమే ఉండదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలో అన్నది ఆలోచించండి. ఇప్పుడు చేయగలిగింది ఏముంది అంజలి? ఆ 420 సుందిగాడికి, ఐ మీన్ సుందర్కి ఫోన్ చేద్దాం. సుబ్బారావు దగ్గర ఫోన్ నెంబర్ తీసుకో బాయ్. 1 మినిట్, నా దగ్గర నెంబర్ ఉంది, రాసుకోండి. 9825000145. ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ నేను కూడా చేసాను చాలా సార్లు, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది కంటిన్యూస్లీ. సోది, ఒకసారి మళ్ళీ ప్రయత్నిద్దాం, మనం మాట్లాడి చూద్దాం, ట్రై చేయి. హలో. హలో సుందర్, సోదీని మాట్లాడుతున్నాను. హలో సోదీ బాయ్, నా ఫోన్ లో బ్యాలెన్స్ చాలా తక్కువగా ఉంది, కొంచెం సేపు తర్వాత మాట్లాడతాను. అలాగా, మంచిది. ఏమైంది? అరే పాపం, తన మొబైల్లో బ్యాలెన్సే లేదంట, తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు. నువ్వు మరీను సోదీ, చాలా అమాయకుడివి. నువ్వు తనకి ఫోన్ చేసావు అంటే తనకది ఇన్కమింగ్ కాల్ అవుతుంది, ఇన్కమింగ్ కాల్ కి డబ్బులో లేక బ్యాలెన్స్ అవసరం ఉండదు. సరిగ్గా చెప్పారు మీరు, నేను మళ్ళీ తనకి ఫోన్ చేస్తాను. మళ్ళీ చెయ్యి, ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. హలో. హలో సుందర్, సోదీని మాట్లాడుతున్నాను. హలో 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 సోదీ బాయ్, ఇక్కడ బాగా చెట్లున్నాయి, అందుకే నాకేం వినిపించట్లేదు. మీరు ఒక పని చేయండి. హలో, 2 రోజుల తర్వాత ఫోన్ చేయండి. నాకేం వినిపించట్లేదు. హలో 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 హలో. ఫోను కట్ చేశాడు, 2 రోజుల తర్వాత ఫోను చేయమంటున్నాడు. 2 రోజులు మనం ఇక్కడ ఏమీ చేయగలం? అరే నాటకం ఇదంతా, అతను నాటకం చూస్తూ ఉండండి, మనందరూ డబ్బులు తినేస్తాడు అతను. అరే ఈ సుబ్బారావుకి ఇలాంటి బామర్ది ఎక్కడ దొరికాడు? ఈ సుబ్బారావు కూడా అలాంటి వాడే కదా. డబ్బుల విషయంలో మాత్రం సుబ్బారావు చాలా కరెక్ట్ గా ఉంటాడు, తన ఎలాంటి తప్పుడు పనులు చేయడు. సరే సరే తారక్ గారు, కానీ ఆ సుందర్ 7 రోజులని చెప్పాడు, 12 రోజులైంది, ఇంతవరకు రానేలేదు. 100,000 రూపాయలంటే చిన్న మొత్తం ఏమీ కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అసలు మన దగ్గర చేయడానికి ఏం మిగిలింది అయ్యారు గారు? కేవలం ఎదురు చూపులే, ఎందుకంటే ఎదురు చూడడం తప్ప మనకి మరొక మార్గమే లేదు. ఎందుకు లేదు బాయ్? సుబ్బారావు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం మనం. దేని గురించి? డబ్బుల గురించి. ఒకవేళ మీరు సుబ్బారావు దగ్గరికి డబ్బులు తీసుకోవాలనే వెళ్తుంటే మాత్రం నేను అక్కడికి రాను. మీరు తన స్నేహితులు అనుకుంటున్నారుగా, సరేలే మేమే వెళ్ళి మాట్లాడతాం, మీరు వద్దులే. సరిగ్గా చెప్పా బెండగిరి, మీరంతా చాలా సరిగ్గా చెప్పారు, సుబ్బారావు నా ఫ్రెండ్ అని. అందుకే నేను సుందర్ తప్పుకి తన్ను డబ్బులు అడిగేందుకు మాత్రం రాను. ఐఎమ్ రియల్లీ సారీ. రాంజలి, చూడండి, ఇంటికి వెళ్ళడం నాకు మంచిదనిపించడం లేదు. అనవసరంగా జయ గారు ఏడుపు మొదలెడతారు, తర్వాత సుబ్బు గారు తన మీద అరుస్తారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. అయితే గోగిని పంపి పిలిపించనా? వద్దు సోది బాయ్, అలా పిలిచినా అతను రాడు. మరి సోది, ఒకసారి వెళ్ళారా? అరే మీరందరూ వెళ్ళండి, నేను సోది అయ్యర్ గారు వెళ్ళి సుబ్బారావుతో మాట్లాడొస్తాం. ఓకే ఓకే. నేను మాధురి, మా ముగ్గురికి టీ పెట్టి ఇవ్వా ప్లీజ్. చెయ్ చెయ్ చెయ్. హలో. హలో సుబ్బారావు, సోదీని మాట్లాడుతున్నాను. ఈరోజు జూదం ఆడే ప్రోగ్రామ్ ఉంది. ఏంటి నువ్వు అనేది? జూ దగ్గర అటు నుంచి రైట్ తీసుకోవాలా? అలాగే గార్డెన్ లో కలుద్దాం అంటారా? అదే గార్డెన్ కి దారి అడుగుతున్నాను. అలాగా, అయితే ఇప్పుడే వచ్చేస్తాను నేను. వెళ్ళొస్తానే.
బెండగిరి బాయికి ఇప్పుడు పేకాట రాకు అంటించావా? మంచిది మంచిది, ఎంత ఎక్కువ మంది ఆడితే లాభం అంత ఎక్కువగా వస్తుంది. సరే చెప్పండి, ఎక్కడ ఆడుకుందాం పేకాట? ఓయ్ సుబ్బారావు, ఆ డబ్బులు? డబ్బులు తీసుకొచ్చాను. లేదు, ఎంగా డబ్బులు? ఏంటి బాయ్, నీకు పేకాట ఆడాలనుంటే నీ డబ్బులతో వాడు, నేను మీకెందుకు డబ్బులు ఇవ్వాలి? సుబ్బారావు, ప్యాకెట్ ఆడేందుకు పిలవలేదు నిన్ను. సుందర్ మా డబ్బులు తీసుకుని పారిపోయాడు కదా, దాని గురించి మాట్లాడదామని పిలిచావు. అలాగా అయితే మీరు అలాంటి ఎత్తేసి నన్ను ఇక్కడికి పిలిపించారన్నమాట. ఒక సాదా సీదా వ్యాపారస్తుడు ఒకడు మొత్తం రోజంతా షాపులో కూర్చొని కష్టపడి అలిసిపోయి ఇంటికి వస్తాడు, అతన్ని ఇలాగే వెర్రోని చేసి మీరు ఇబ్బందులు పెడతారా? సుబ్బారావు, పేకాట ఆడడం నీకు ఇబ్బందిగా అనిపించదా? అనిపించదు. పేకాట ఆడడం అనేది నా వరకు శక్తివర్ధక టారిక్ లాంటిది, ఆడుతుంటే నా నుంచి అలసట పారిపోతుంది. ఇంకేమైనా చెప్పాలా? సుబ్బారావు, ఆ విషయాలన్నీ వదిలే. నీవు ఇందాక మీ బామ్మర్ది సుందర్ కి ఫోన్ చేశాం, అతని మాటలు మాకు వినిపిస్తున్నాయి కానీ మా మాటలు తనకు వినిపించడం లేదంట. అయితే టెలిఫోన్ కంపెనీ కంప్లైంట్ చేయండి, నాకు చెప్పడం దేనికి? ఓయ్ సుబ్బారావు, అవన్నీ తర్వాత. నీ బామ్మర్ది సుందర్ ప్లాట్ కొన్నాడా లేదా? అరే మళ్ళీ అదే ప్రసక్తే, మీకు నేనేమైనా రైల్వే స్టేషన్ లో సమాచార కేంద్రంలో కనిపిస్తున్నానా? నన్నెందుకు దాని గురించి అడగటం? చూడు సుబ్బారావు, సుందర్ నీ బామ్మర్ది. అలాగా? చూసారా, నాకు తెలియనే లేదు. సుబ్బారావు తమాషాలు కట్టిపెట్టు, మేమందరం మా కష్టార్జితం నుంచి తలా ఓ 100,000 రూపాయలు అతనికిచ్చాం. ఒకవేళ అతని జాడ కూడా తెలియకపోతే నిన్నే అడగాలి కదా. ఎందుకు? మీరు అతనికి డబ్బు ఇస్తున్న సమయంలో నన్ను అడిగే ఇచ్చారా? ఆ పైన మీరు తనని కలిసేందుకు వచ్చినప్పుడు నేను అని సైగలు చేసి వద్దని కూడా చెప్పాను. అందుకేగా మీ కూడా అన్ని సైగలు అర్థం చేసుకుని వెళ్ళింది, కానీ జయలక్ష్మి మళ్ళీ మా భార్యలందరినీ తన దగ్గర పిలిపించుకుంది. వాళ్ళకి జయవదన డబ్బులు గ్యారంటీ ఇచ్చింది కూడా. చూస్తుంటే వీళ్ళంతా కలిసి చేస్తున్నట్టుంది పని. సుబ్బారావు, మాకు మట్టం మా డబ్బులు కావాలంతే. అలాగా? అయితే ఎవరికి ఇచ్చారో వాళ్ళ దగ్గరకే వెళ్ళి అడగండి. సుబ్బారావు చూడు చూడు, బాగా ఎక్కువైంది. ఒకవేళ మా డబ్బు కానీ తిరిగి ఇవ్వకపోతే మేము పోలీసులు కంప్లైంట్ ఇస్తాం. ఏ బెండగిరి, నువ్వు మంచి వ్యాపారాన్ని బెదిరిస్తున్నావా? వెళ్ళే, ఏం చేయగలరో చేసుకోండి. పోలీసుల దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికెళ్ళాలనుకుంటే అక్కడికెళ్ళండి. నేను ఒక్క పైసా కూడా ఇవ్వను, వెళ్ళండి. అరే మీ వల్ల నావి 100,000 రూపాయలు ఇరుక్కున్నాయి, దాని సంగతి ఏంటి? ఓయ్, అవన్నీ మాకు తెలియదు. రేపు ఉదయంలోగా మా డబ్బులు మాకు అంది తీరాలి, లేదంటే లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మమ్మీ, తాతగారు వచ్చారు. అరే మెల్లగా పదరా, ఎందుకురా తొందర? అయ్యో, మా దగ్గర మీరు వచ్చేసారా? చల్లగా ఉండు, ఇదిగో కొళ్ళ, ఇది షిరిడి ప్రసాదం తీసుకో. అలాగే టప్పు, ఇది సొసైటీలో అందరికీ పంచాలి. తాతగారు ఇప్పుడే పంచరానా? అరే బాబు, మీ నాన్నలాగా ఆత్ర పడిపోకు. అరే ఉదయం పంచుతూ గాని కొళ్ళ. ఏంటి మామయ్య గారు, సుబ్బిగాడు ఎక్కడ? మామయ్య గారు, ఆయన జూ దగ్గర దేని రేటో మాట్లాడటం గురించి విన్నాను. ఆయన మావయ్య గారు, మీరేటండి రావటానికి ఇంత ఆలస్యం చేశారు? అసలు ఏమైందంటే కోళ్ళ, మేమంతా ఓ ఆశ్రమంలో దిగాం. అక్కడ ఎంత బాగుందంటే మాకు ఇంకా కొన్ని రోజుల పాటు అక్కడే ఉండాలనిపించింది. అలాగే మావయ్య గారు, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను. వద్దు కోళ్ళ, నాకు ఇప్పుడేం తినాలని లేదు. అల్లం వేసి ఓ మంచి టీ పెట్టి పట్టుకురా. అలాగే నేను కాళ్ళు చేతులు కడుక్కొస్తాను. చెప్పండి. ఏమని చెప్పమంటావు సుందరక్కయ్యా? ఏదైనా చెప్పండి సుందరు బావగారు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావా? నా షాపులో నోట్లు ముద్రించే మిషన్ ఉందనా? మీరా పనిచేసారంటే పోలీసులు పట్టుకొని తీసుకెళ్లిపోతారు. పోలీసులు ఎలాగో నన్ను పట్టుకునే తీసుకెళ్తారు. నీ ముద్దుల తమ్ముడు సుందర్ ఇక్కడ మోసాలు చేసి మాయమైపోయాడు కదా, అతని కారణంగా నాకు ఇక్కడ సొసైటీ వాళ్ళతో గొడవ అయింది. అందరూ డబ్బులు అడుగుతున్నారు నన్ను, ఎక్కడి నుంచి తెచ్చివన్నీ డబ్బులు? ఓకే, నా నష్టాన్ని నేను భరిస్తాను, కానీ సొసైటీ వాళ్ళ నష్టాన్ని నేనెందుకు భరించాలి? చెప్పానుగా నేను, నీతో నేను ఆ రోజు చెప్పానా లేదా ఈ విషయంలో నువ్వు తలదూర్చొద్దు అని? అప్పుడు నువ్వేమన్నా మీరు జ్యోతిష్కులా, జ్యోతిష్కులా మీరు అని? ఇప్పుడు చూసావా ఈ జ్యోతిష్కుడి వాక్శుద్ధి నిజమైందా లేదా అంతా? అరే మరిడి మహాలక్ష్మి, నువ్వు అందరి డబ్బులకి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నువ్వు ఇస్తావా డబ్బులు?
ఇంకోసారి నగలు ముట్టుకుంటానన్నా సరే జాగ్రత్త. నీకి నగలు నీ తమ్ముడు సుందర్ కొనివ్వలేదు, నేను కొనిచ్చాను. నేను నా సుందర్ నా సుందర్. అరే నీ సుందర్ చిట్టెలకులాగా కలుగులో దూరి దాక్కున్నాడు ఎక్కడో. వాడు కలుగులోకి పొగ పెట్టాలి, పొగ, అప్పుడే వస్తాడు బయటికి. నీకో విషయం తెలుసా, సొసైటీ వాళ్ళు నన్ను పోలీసుల పేరుతో బెదిరిస్తున్నారు. ఒకవేళ పోలీసులు నన్ను పట్టుకుని తీసుకెళ్తే అప్పుడు నేను నిన్ను అది పుట్టింటికి పంపించేస్తాను. ఏంటి మమ్మీ, ఏమైంది? నువ్వు మీ అమ్మ గారి ఇంటికి వెళ్ళిపో. డాడీ, నడ్డు తాతయ్యకి చెప్పి వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకున్నా. నోరు ముయ్యరా చిన్న జయ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదేంటి, మీరెక్కడి నుంచి ఊడిపడ్డారు? అమెరికా నుంచి. అరే అక్కుపక్షి, షిరిడి వెళితే అక్కడి నుంచే కాదు తిరిగి వచ్చేది. నా ఉద్దేశం మీరు ఎప్పుడు వచ్చారని నాన్నగారు. అరే ఇందాకే వచ్చాను. ఆ విషయం వదిలే, ముందు నాకు విషయం చెప్పు. కోడలు ఎందుకు కోపడుతున్నావు? సుందర్ అతను తన స్కీమ్ గురించి గొప్పలు చెప్పి చెప్పి నావి సొసైటీ వాళ్ళ డబ్బులు తీసుకుని మాయమైపోయాడు. 12 రోజులైంది నాన్నగారు. నేను ముందే చెప్పాను, అయిన వాళ్ళ మధ్య ఆర్థిక వ్యవహారాలు ఉండకూడదని. విను, అయినా జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు కోడలను కోప్పడి ఏమి లాభం? వెళ్ళి సుందర్ మీద చూపించు కోపం. నాన్నగారు, అందుకైనా సుందర్ దొరకాలిగా. నార్మయ్ అంకుపక్షనే. అది కదా నాన్నగారు. నేను మీరు కూకోండి, నన్ను మీకు టీ పెట్టుకొని తీసుకొస్తాను. తారక్ గారు, ఇందులో మొత్తం తప్పంతా జయాదే. అందరికీ గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది తనకి? తన ఏమైనా ఆర్బీఐయా? తన కారణంగానే సొసైటీ వాళ్ళతో నాకు అనవసరంగా గొడవ అయిందా లేదా? సుబ్బారావు, ఇక ఇప్పుడు ఏమైనా నేనెవ్వరికి డబ్బులు ఇవ్వదలుచుకోలేదు. పోలీస్ కేసు అయినా సరే నేను భయపడ్డా. అలా అనకూడదు సుబ్బారావు. మొత్తం జీవితం అంతా వీళ్ళతోనే కలిసి ఉండాలి. గొడవలు పడుతుంటావు వీళ్ళతో? అరే నీ మొహం చూసే డబ్బులిచ్చారు వీళ్ళంతా. అదే సుందర్రావు నీ బామ్మర్ది గనక. అయితే సరే, నేను ఈరోజే అందరికి సగం డబ్బులు ఇచ్చేస్తాను. చూడండి, ఇలాంటి వ్యవహారాల్లో తరచూ సెటిల్మెంట్స్ జరుగుతుంటాయి. కావాలంటే తీసుకోమనండి, లేదంటే మర్చిపోమనండి. సుబ్బారావు, తప్పుగా అనుకోదు. నేను నీ కేవలం ఒక్కటే చెప్తున్నాను. చూడు, వీళ్ళంతా పోలీసులు గెలీసులని వెళ్తే సుందర్రావు ఎవరికి తెలుసు? తను అహ్మదాబాద్లో ఉంటాడు. ఇక్కడ వాళ్ళకి తెలిసింది నువ్వే. నీ వ్యాపారం ఉంది, నీ గుడ్ విల్ ఉంది, మరి ఎవరికి నష్టం? నీకే. లోకల్ నిన్నే అంటారు నీ వల్ల ఇదంతా జరిగిందని. అయితే మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? అది చూడు, ఈ విషయంలో నాకు ఒక్కటే దారి కనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఆ డబ్బులు సొసైటీలో ఆడవాళ్ళందరూ సుందర్రావుకి ఇచ్చినవి. ఇప్పుడు నువ్వు వాటిని తిరిగి చెల్లించు. 5 లక్షలు? అరే కోట్ల విలువైన నీ గౌరవం ముందు 5 లక్షలు దేవుంది అసలు? అలాగే, అందరికీ ఇచ్చేస్తాను వాళ్ళ వాళ్ళ 1 లక్ష రూపాయలు. ఈసారి ఈ సుందరం గాడు 5 లక్షలకి క్షవరం చేశాడు నాకు. తారక్ గారు, మీరు చెప్పారని నేను అందరికీ వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేశాను. అరే వా సుబ్బారావు, ఇంతకన్నా మంచి విషయం ఏముంటుంది? కేవలం నేను చెప్పినందువల్లే నువ్వు అందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేసావు గనక నువ్వే నాకు అందరికన్నా ఆప్తుడివి, నిజమైన మిత్రుడివి. వెళ్ళొస్తానే. కానీ నాకు తొందర ఏం లేదు, నువ్వు ఎప్పుడు కావాలన్నా తిరిగివచ్చు. అయ్యో రామా, మీ డబ్బులు నేను మర్చిపోయాను. నువ్వు ఎక్కడ నిలబడ్డావుగా గుర్తు చేయాల్సింది. అరే నాకు తొందర ఏం లేదు. లేదు లేదు తారక్ గారు, వ్యవహారం వ్యవహారమే, స్నేహం స్నేహమే. తీసుకోలేదు. లేదు, మీతో నా స్నేహం కొనసాగాను. సుబ్బారావు అందరికి డబ్బులు ఇచ్చేశాడు, అప్పుడు వచ్చాడు సుందర్రావు. కానీ ఎందుకు వచ్చాడు తను? నాకు మాత్రం తెలీదు. నాకు తెలీదు, అలాగే మీకు కూడా. అందరితోనూ సుబ్బారావు ఎన్ని మాటలు పడాల్సి వచ్చింది సుందర్రావు వల్ల. ఇప్పుడు అతను ఏం చేస్తాడో తెలీదు. కానీ ఇప్పుడు తను వచ్చాడు గనక ఏం జరుగుతుంది? అరే మనం అందరం కలిసే చూద్దాం తారక్ మామ అయ్యో రామలో.